వికేంద్రీకరణ. అందులో భాగంగా అవసరమైనప్పుడు ఏ సమయంలో ఏ సందర్భంలో ఏం చేయాలో అది చేస్తాం. కానీ మా పార్టీ విధానం ఇది, అన్ని ప్రాంతాలు 13 జిల్లాలు అభివృద్ధి చేయాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి, సమగ్రమైన అభివృద్ధి కోసం 5 కోట్ల మంది తాలూకా మరి సంక్షేమం కోసం పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగమే అది. సమయం వచ్చినప్పుడు చేస్తాం, ఆ విషయం మీకు చెప్తాం. స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీలు రాష్ట్రంలో 4 ఇటుకి ఇచ్చాం చైర్మన్ని. అందులో 3 వ్యక్తులు వచ్చి వారు తాలూకా సొంతమైన వారికి ప్రియాక్యుపేషన్ ఉన్నాం మేము అని వాళ్ళు రాజీనామాలు చేశారు. వాళ్ళ రాజీనామాలు అంగీకరించాము, అంగీకరించాము, దాన్ని జీవోలు ఇచ్చాము అంతే. నాకేమి కేంద్రం మన సిఎస్కేమి లేక పంపలేదు, నాకు తెలిసి సిఎస్కేమి లేక పంపలే. ఇంకో పదవి కోసం రావచ్చు, ఇంకో ఆలోచన ఉండవచ్చు కదా. పార్టీ రాజకీయ పదవులు ఎప్పుడు కూడా ఒకటి పోతే ఇంకోటి వస్తుందని, తిన్న పోతే పెద్ద వస్తుందని ఆలోచన ఉంటారు కదా. ఆ ప్రక్రియ ఎందుకు తీసుకోరు మీరు? ఎందుకు వై యూ టేక్ నెగిటివ్ ఆలోచన తీసుకుంటే పాజిటివ్ ఎందుకు ఆలోచించారు? ఏమండి వాళ్ళ ముగ్గురికి ఇంకేమైనా పెద్ద పదవులు ఇస్తారని అడగచ్చు కదా. ఎందుకు అది అడగట్లేదు మీరు? అది అడగచ్చు కదా. ఇప్పుడు బీ పాజిటివ్ ఎప్పుడు దయచేసి. ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఉపాధ్యాయులు అందరూ కూడా, ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన ఎమ్మెల్సీ అందరూ కూడా, లెజిస్లేటివ్లో ఉన్న కౌన్సిల్ ఎమ్మెల్సీ అందరూ కూడా కొన్ని సమస్యల పట్ల వచ్చి వాళ్ళు అడిగారు, టైం అడిగారు, టైం ఇచ్చాము, కులకోసంగా చర్చించాము. వాళ్ళు ఇచ్చిన అంశాలన్నింటినీ కూడా, అంశాల వారి 2 నెలల్లో అవన్నిటి కూడా ఏవి చేయడానికి అవకాశం ఉన్నాయి, ఏవి చేయలేము, ఏవి మరి చట్ట ప్రకారం ఉన్నాయి, ఏవి మార్పులు చెప్పిన అవసరం ఉన్నాయా, అవన్నీ కూడా కులకు చర్చించి 2 నెలల్లో వాళ్ళకి విషయం చెప్తానని చెప్పాను. సంఘాలు కాదు, ముందు ఎలక్టెడ్ మెంబర్స్ వచ్చారు, తర్వాత సంఘాలు కూడా దీని మీద మళ్ళీ సంఘాలు కూడా పిలుస్తాను. పిలిచిన తర్వాత అవన్నింటినీ కూడా వాళ్ళతో కూడా డిస్కస్ చేసి ఫైనల్గా నిర్ణయం తీసుకుంటాను. ఎవరు అడిగారు? అందరూ పోతే వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ సమస్య ఉంటే వాళ్ళు వీళ్ళు వచ్చారు మా దగ్గరికి, ఇంకో ఈ సమస్య ఉన్నాయి మాతో తెచ్చారు అన్నారు. వాళ్ళు టైం వాళ్ళు సమయం ఇచ్చారు. అవును, అదే బాబు ఒక విషయాన్ని మీకు చెప్తున్నాను. 4 విషయాలు ఇంతకుముందు మీరు ఇచ్చిన దీనికి సంబంధించి కొన్ని అంశాలు వచ్చి దాని మీద కొంత క్లారిఫికేషన్ కావాలి, ఇంకా కాకుండా ఫర్దర్గా కొన్ని అంశాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు కోరారు. అయితే 4వసారి రండి, మీతో మాట్లాడతారు, 5 రోజులు రండి మాట్లాడతామని చెప్పారు. ఆ రోజు వాళ్ళతో మాట్లాడారు. నిజంగా ఉపాధ్యాయ సంఘాలు కూడా ఏమైనా ఇష్యూ ఉండి వాళ్ళు చెప్తే వాళ్ళు కూడా టైం ఇస్తారు, వాళ్ళతో కూడా మాట్లాడతాము. తప్పేముంది, ఎవరు వస్తే వాళ్ళతో మాట్లాడతాము. అందుకని ఇదేమి అందరికీ రమ్మని చెప్పి మేము ఇచ్చింది కదా, వాళ్ళు కోరేది మేము ఓకే అన్నాము. ఎవరు కోరితే వాళ్ళతో మాట్లాడతాం. పాయింట్ అర్థమైంది కదా మీకు? అది అంతేనే. దేనికి? పిఆర్సీ ఉద్యోగులు చెప్పారా, టీచర్స్ చెప్పారా? ఇప్పుడు ఇందాక వచ్చిన ఎమ్మెల్సీలు చెప్పారా మీకు? ఇందాక వచ్చి ఎమ్మెల్సీలతో వచ్చి ఆ అంశాలు కాదు, వాళ్ళు వచ్చి ఏదైతే పట్టణ ప్రాంతాల్లో నుంచి సంఖ్య పెరుగుతుంది, విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నాయి, దానికి తగ్గట్లు టీచర్లు వచ్చి స్కూల్స్లో ఎక్కువ మంది అవసరం ఉన్నది, కాబట్టి దయచేసి అది మీరు రేషనలైజ్ చేయవలసిన అవసరం ఉన్నది, అవసరమైతే కొత్త రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి అంశం వచ్చారు. అలాగే టీచర్లు బదిలీలు వచ్చి చాలా సంవత్సరం లేవు, కానీ ఇప్పుడు చేస్తామని అని మీ అభిప్రాయం ఏంటని అడిగితే పరీక్షలు అయిన తర్వాత సమ్మర్లో చేయమని చెప్పి అదొక అంశాన్ని పెట్టారు. అలాగే ఇంకో 2-3 అంశాలు కూడా వాళ్ళు పెట్టారు. వాళ్ళు బిఎఫ్ కాదు, ఇంకో ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించిన ఓ అకౌంట్కి ఏదో పెట్టమని అడిగారు. అవన్నీ కూడా పరిశీలిస్తామని చెప్పి మా అధికారులు కూర్చొని నేను చెప్పి మాట్లాడిన తర్వాత 2 నెలల్లో ఏ విషయం మీకు చెప్తానని చెప్పాను. అవన్నీ అది ఓకే. కానీ స్మార్ట్ సిటీ చైర్మన్ దగ్గరికి వచ్చినప్పటికీ మీ ఆలోచన చాలా దూరం తప్పుకుంది.
మీ పోస్ట్గా మీరు అడిగేది బాగానే ఉంది, నేను నేను చెప్పింది ఏం జరగకూడదు, ముగ్గురికి బాగవచ్చు మూడు వందల మంది కాదు కదా వాళ్ళు, అది నేను మూడు వందల మంది కాదు కదా, మూడు వందల నలుగురులోనే ముగ్గురు ఉన్నారు, వాళ్ళకి వాళ్ళు ఇంకా పెద్ద ఆశిస్తున్నారు, అది ఎందుకు మీరు అనుకోవట్లేదు, ఓకేనా, ఉంటారండి, థ్యాంక్ యూ.